I'm going to go to the next one.
సక్సెస్ఫుల్ పెడుతున్నారు అంటే ఇలా ఫుల్ ఫ్లెజ్డ్ గా సంతోషంగా ఉంది బా నిశ్శబ్దంగా ఉండండి అందరూ సైలెన్స్ సైలెన్స్ పూర్తిగా సకల ఆధునిక సౌకర్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గృహ నిర్మాణ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆయన స్వచ్ఛందంగా రోజు ఇక్కడ వస్తున్న రోగుల తాలూకు అటెండెంట్లకు వాళ్ళు పడే కష్టాలు చూసి భోజనం కోసం పూర్తి హైజీనిక్ వాతావరణంలో ఆధునికమైన ఇక్కడే కిచెన్ ఏర్పాటు చేసి రోజు మధ్యాహ్నం రాత్రి ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం అనేది స్ఫూర్తిదాయకం అందరికీ మా అందరికీ గర్వకారణంగా అలాగే ఈ భవనం ఎన్జిఓల అసోసియేషన్ వాళ్ళు కూడా రోగుల తాలూకు వచ్చిన అటెండెన్స్ కోసం అకామిడేషన్ కోసం అనుకుని తలపెట్టి సత్కార్యం పుణ్యకార్యం నిజంగా అది కూడా అభినందించదగ్గ విషయం. కేవలం ఉద్యోగ సంఘాలంటే తమ అభివృద్ధి చూసుకోవడమే కాకుండా సామాజికంగా సొసైటీలో తమ బాధ్యత చెప్పకుండా వాళ్ళంతా తీసుకోవడం అనేది ఇదిగా చాలా గొప్ప విషయం. అందుకోసం కట్టిన బిల్డింగ్ చేయలేని దశలో రంగరాజు గారు పూర్తి చేసి ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చేయడం చాలా గొప్ప విషయం. చూసాం కింద అంతా చాలా బాగున్నాయి, చాలా హైజీనిక్గా తిరుమలలో చూస్తుంటాం. పూర్తిగా ఆధునిక యంత్రాలను వాడి అక్కడ చిన్నపాటి దీనికి కూడా అపరిశుభ్రత చోటు లేకుండా మంచిగా మన ఇంట్లో ఎలాగో వేడి వేడి అన్నం అన్ని రకాల ఉండడానికి దాంట్లో పాలు పంచుకోవాలని పిల్లలకు స్ఫూర్తిదాయకం. ఈ కార్యం నగరాజు గారు ఇక్కడే కాకుండా జిల్లాలో కూడా అలాగే చేస్తున్నారు. 30 వేల మంది విద్యార్థులు వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కడ అవసరం ఉన్నా ఎక్కడ అవకాశం ఉన్నా మరి ట్రస్ట్ తరఫున ఇలాంటి కార్యక్రమాలు జరపడం అనేది ఇది మిగిలిన వాళ్ళు కూడా దీని నుంచి ఇది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ సమాజంలో అయినా మన భారతీయ సమాజంలో ఇది ఒక పార్ట్ దాన కార్యక్రమాలు అనేది. ఇప్పుడు ఆధునిక పోకడలు ఎక్కువై పాశ్చాత్య దీనికి కట్టింది కానీ అదర్వైజ్ సాయంత్రం అయినా ఉదయం మన ఇంటికి వచ్చినా ఎవరికి ఆకలి ఉందన్నా రోడ్లు ఊరు ఊరే గ్రామమే అవసరం తీర్చే రకంగా ఉంది. ఇప్పుడు అది పోతుంది. ఇలాంటప్పుడు ఏ ప్రభుత్వం అయినా ఆఖరి దీని వరకు అన్ని చేయలేదు. అవసరమైన పునర్లు సమకూర్చి వచ్చేదాన్ని కంటిన్యూస్ బట్టి నడపడం అనేది సాధ్యం కాదు. నేపథ్యంతో కూడా ఇలాంటి చారిటీ సంస్థలు ట్రస్ట్లు వచ్చి పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా ఆరో రోగుల కోసం వచ్చిన వాళ్ళు సహజంగానే జనరల్లో పేదలు చిన్నపడిన వీళ్ళు వాటి ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి భోజనం అందజేయడం అనేది అభినందించే విషయం. ఈ కార్యక్రమం చేపట్టిన ప్రజరాజు గారిని అభినందిస్తాం. అలాగే ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్న ఎన్జిఓ సంఘాన్ని అధ్యక్షుడు శ్రీనివాస్ గారు జిల్లా సంఘం వాళ్ళని వాళ్ళని అభినందిస్తాం. ఇలాంటివి మరిన్ని రావాలని చాలా అలాగనే మరి పెద్దలు రంగనాథరాజు గారికి మంత్రులందరికి కూడా పేరు పిల్ల ఏపీ ఎన్జిఓ సంఘ పక్షాన అవసరమని తెలియజేసుకుంటూ సుమారు 40 లక్షల రూపాయలతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం కూడా చందా వేసుకొని ఈ బిల్డింగ్ నిర్మించడం జరిగింది. దీన్ని ఈ యొక్క హాస్పిటల్లోకి వచ్చినటువంటి పేద రోగుల యొక్క పేషెంట్ తాలూకా ఉన్నటువంటి వారి యొక్క బంధువులకి నివాసం ఆ రోజు విడిది కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అయితే అనుకోకుండా మంత్రివర్యులు ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మంచి శుభ సంకల్పంతో మరి మధురాన్నం సొసైటీ ద్వారా ఈ యొక్క ప్రతినిత్యం
రోగుల తాలూకా బంధువులకి రోగులకి భోజనం ఏర్పాటు చేసేటువంటి దాంట్లో ఏపీ ఎన్జీఓ సంఘం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఈఆర్సీలు డిఎల్ కోసమే కాదు ఈ యొక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేషన్ చేస్తుందన్నటువంటి సంకల్పంతో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు మొత్తం కూడా నడుం కట్టి ఈ యొక్క భవనం నిర్మించినందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగుల మొత్తాన్ని కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన అలాగనే రంగనాథరాజు గారికి అలాగనే సుచరిత మేడం హోమ్ మినిస్టర్ గారికి అలాగనే ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరికీ కూడా అలాగనే కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అధికారులకి అనధికారులకి పాత్రికేయులందరికీ కూడా ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన ఎప్పుడు అభినందనలు. పేషెంట్ తాలూకు అటెండెంట్ అందరికీ కూడా ఉచిత భోజన ఏర్పాటు కార్యక్రమం ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర సలహాదారు సత్తల రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. ఈ సమావేశం ఇచ్చేసిన సోదరి సుచేత గారికి మంత్రి గారికి సహస్ర శాసనసభ్యులకి ఎమ్మెల్సీలకి అలాగే ఎన్జీఓ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి ప్రెస్ వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు ఇన్ఛార్జి మంత్రిగా నియమించి ఈ జిల్లా ఒక పరిస్థితులు నన్ను బాధ్యత అప్పచెప్పినప్పుడు ముందుగా మన రాష్ట్రంలోనే దేశంలో ముందుగా మన రాష్ట్రంలో కోవిడ్ గుంటూరులో రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ పేషెంట్స్ కరోనా బారిన పడినప్పుడు ప్రజలు అప్పుడు నేను మా అందరు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు అందరూ కూడా హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు కనీసం అప్పుడు ఉన్న సుమారు 1617 మంది ఇన్పేషెంట్ తాలూకు బంద్ చుట్టా అటెండెంట్ కనీసం తాగడానికి టీ కూడా దొరకని పరిస్థితి. ఎందుకంటే లాక్డౌన్ పెట్టి 24 గంటలు లాక్డౌన్ పెట్టి కనీసం ఒక టీ కానీ కాఫీ దొరకని పరిస్థితి. అప్పుడు నేను ఆలోచన చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయాలని నేను మా సభ్యులు మెంబర్స్ అందరిని అడిగినప్పుడు తప్పకుండా చేయమని ఇవ్వటం అదృష్టం సాధ్యం. ఎవరైతే రాష్ట్ర ఎన్జీఓస్ ఉన్నారో నెల్లూరు దాకా క్రిటికల్ కేర్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అదే క్యాన్సర్ యూనిట్ ఉంది ఇక్కడ అన్ని విభాగాలు కూడా ఎంతో చక్కగా ఒక దీనికి ఎంతో హిస్టారికల్ హాస్పిటల్ ఇది. గత బ్రిటిష్ టర్మ్ స్టార్ట్ అయినప్పుడు గుంటూరు జీజేసి తర్వాత వైద్యం లేదు ఇక్కడ బతకపోతే ఎక్కడికి వెళ్ళినా బతకడానికి పట్టి తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు.
डेडिकेटेड हास्पिटल पेशेंट की सर्वीस तक पेशेंट तो अंदर रेट एन क्या पेशेंट वो इलाद सरदा पिकनिक रु सीरियंटद गंटल पोता पति तेरी पैस्थित उठर पेशेंट अटेडेंट अंदर टेंशन आड़को मन कंजेस भोजन बटी पद निषाल फैन कश्रांकते अत को मन मनस्तृप्ति वी अत टेंशन बैठ पड़ता यदि मन पेटो का पद निम पागंट इकर्ची अतन कड़प नि भोजन कोई विश्रांकाना अवकाश उपी और मूड मंदिर भोजन चेला दी एर्पट जी इंटर एदे रे मूड रकल तो तिटा अदे रकर अभी रेटा भोजन एंतम इबंध लेजु आरंभमें मैं पेदों सज्जल रामकृष्ण रेड्डी गारु चत इधी सुमार रोज की नाग मुफ्ई एम नाग वेल मंद की इक भोजन कार्यक्रम इधर निरंतर इधी हास्पल उपड़ो ट्रस्ट सेवल अपकड़ा दीदो टेमपररी विषय का हास्पल उकाल ट्रस्ट इपड़ू दी तरतरा दी मुझे तस्कनी सभामुख मे अंदर चेयटों अंदर सहकारी यह कार्यक्रम इपड़को प्रेस वजल को अवगन कल पत्रिका अंदर की प्रिंट मीडिया एलक्ट्रा मीडिया प्रत्येक धन्यवाद करोना टाइम में प्रेस सर्वीस हास्पल में 1500 बेडल पेटा करोना बेड आक्सीजन बेडू ए प्राण पोषि सुमार ना काफिडेंस सुमार 100-150 मंद की 70-80 శాస్త్రేషన్ పడిపోయిన కూడా ఇక్కడ బతికించడం జరిగింది ఇది గుంటూరు హాస్పిటల్ మాకు కూడా మా సంబంధించిన హాస్పిటల్ ఇది ఏదో జిల్లాకో ప్రాంతానికి సంబంధించిన హాస్పిటల్ కాదు ఇది కాబట్టి అందరం దీన్ని చక్కగా చేసి ఎవరైతే ఆ రోజు ఎన్జీఓస్ ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టారో ఆ భగవంతుడు నాకు అవకాశం కలిగించి అందరం దీంట్లో భాగస్వాములై దీని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నా తరపున మా సంస్థ తరపున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలా కూడా ఫ్రీ ఫుడ్ పెడతాం ఎవరు ఇన్ సబ్బుడే ఏయ్ ఎప్పుడు చూడండి శాసన సభ్యులు పిల్లార్ రోసయ్య గారు దీనికి మనవంతు నేరుగా ట్రస్ట్కు భోజన కార్యక్రమానికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు నా చేతులకి తీసుకున్నాను సో ఇలాంటి मैं आयन के अपाली सुचेतम दान उ आकल तो पड़कने पुण्य सो इपे वेला मंदिर प्रस्ताव मंच भोजन नाण्यम भोजन अला दाखी व्यवसाय गारा पार्टिसपेटा इकड़ कार्यक्रम के समाजा को पोदे एवरमे मन अंदर चेयलेमोर चेयलो वाल दूँ पार्टिसपेट मन पुन मंजीवनी पार्टिसपेट अभिनंद एनजीओ श्रीनिवास गारे मरी
అధికారానికి పనికొచ్చే బదులు ఇబ్బందులు క్రియేట్ చేసేటట్టు ఉండకూడదు. మనం చేసేది ఎలాగూ చేస్తాం, అది మన చేతుల్లో పని. ఏం చేయలేనా ప్రభుత్వమే చేస్తుంది. ఇక్కడ ఆ ప్రభుత్వానికి ఒక డైనమిక్ అండ్ శక్తివంతమైన నాయకుడు ఉన్నారు. నిబద్ధత కలిగి గట్టిగా అనుకుంటే దానికోసం ముందుగా నిలబడగలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినంత వరకు 100% సాధించి తీరుతుంది ప్రభుత్వం. దానికోసం ఎంతవరకైనా వెళ్తుంది. అయితే మాటలతోనో ఇంకో రకంగా అయ్యేది కాదు, దానివల్ల డిస్ట్రాక్ట్ అవుతుంది తప్ప ఇష్యూ సాల్వ్ కాదు. అందువల్ల దాని మీద సంయమనం పాటిస్తున్నాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వాటిని అప్రోచ్ అయ్యాం. చేసేటప్పటికే దాని జ్యూరిస్డిక్షన్ ఫిక్స్ చేయమన్నాం. గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేమని వచ్చిన ప్రాబ్లం పెండింగ్ ఇష్యూ అట్లే ఉంది. ఆ రోజు అపోజిషన్లో ఉండగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దీక్ష చేశారు. ఎవరైతే అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నారో మరింత ఎక్స్ప్లాయిటేషన్ కూడుకుంటున్నారు. మనమేమో డిసడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాము. ఎందుకు ఎక్కువ వస్తే తప్ప నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు రాకుండా ఆ వైపు లాగుతున్నారు. అది ఈ రోజు కూడా చూస్తున్నాం, ఆఖరికి నీళ్ళు ఇక్కడ వాళ్ళాల్సి వస్తుంది. దీని మీద ఆ రోజునైనా ఈ రోజైనా మన స్టాండ్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్క చుక్క కూడా మనది వదులుకోము, దానికోసం కట్టుబడి ఉంటాం. అయితే మిగిలిన వాళ్ళలాగా హోకరిపులు అవి చేయము. అలాగే వీళ్ళెవరో వచ్చి మీరెందుకు రెచ్చుకోరు అని మాట మేమే తెచ్చుకోము. ఎక్కడ తెచ్చుకోవాలో ఎక్కడ చేయాలో దాని దగ్గరంటే ఈ ప్రభుత్వం. సార్ చిన్న మాట, మీరు ప్రభుత్వంలో పనిచేస్తున్నాం, మా సలహాల మీద ఏం జగన్మోహన్ రెడ్డి గారు నచ్చే అవసరం లేదు. ఆయన పూర్తి ఆయన ఏం చేస్తున్నారో తెలుసు, ఆ విజన్ ఉంది, దానికి కావాల్సింది. మేము ఆయనకు సహకరిస్తుంటాం, మేము కానీ మిగిలిన అందరిలాగా. రెండవ దానికి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా మనమే రెండు దేశాలు కాదు, ఇరు పొరుగు రాష్ట్రాలు, అది తెలుగు ప్రజలకు సంబంధించినవి. సో ఒకరు కొంత ఆవేశపడినా మళ్ళీ ఆ టైం వచ్చి కూర్చోక తప్పదు. మన వైపు నుంచి ఎప్పుడు ఏ స్థాయిలో అయినా సామరస్యంగా అవతల వాళ్ళ దీనికి భంగం కలిగించకుండా మన ప్రజల పరిరక్షించుకోవడానికి ఏ స్థాయిలో అయినా కూర్చోవడానికి సిద్ధంగానే ఉంటాం. ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. అందులో ప్రభుత్వ యంత్రాంగంలో స్థాయి ఉంటుంది, ఆ తర్వాత రాజకీయ స్థాయి ఉంటుంది, కేంద్రం ఉంటుంది మధ్యలో. వాళ్ళు ఆర్బిట్రేషన్ పెద్ద మనిషిలాగా వాళ్ళు వ్యవహరిస్తారు. వాళ్ళ సలహా వాళ్ళ ఆదేశాల ప్రకారం అల్టిమేట్లీ మనకు కావాల్సిన ఏ దశలో ఏమి జరగాలి అనేది ముందు చేతులు తెలిస్తే చెప్పట్టు కావాలి. మన వైపు దేనికైనా సిద్ధంగా అది జరుగుతుంది. అది అవసరమైతే ఒక అడుగు ముందుకు రాజేస్తారు. నీటి ఉత్పత్తి అది ఏ స్థాయిలో ఎంత జరగాలో అది జరుగుతుంది. కానీ ఇక్కడ ఆఫ్ హ్యాండ్ ఒకరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. సార్